నమస్కారాలు. మా మిస్సెస్ కానీ ఇద్దరం కూడా ఓటు వేసి వచ్చాం. నేను చాలా ఎలక్షన్ చేశాను, నేను కూడా ఓటు వేశాను. ఈరోజు ఓటర్స్ అందరూ కూడా వాళ్ళ ఓటు ఉపయోగించుకోవడానికి వాళ్ళు చూపించిన చొరవ నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఎందుకంటే ఏ తమిళలో అరిస్తే నేను మాట్లాడను, దయచేసి ఉండాలి. ఈ లోగో కోసం ప్రయత్నాలు చేస్తుంటే కోసం సైలెన్స్. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను చూసిన చూస్తే అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. తమ ఓటు ఒక పవిత్రమైన భావంతో ఓటు వేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశారు, కానీ ఈరోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. రాష్ట్రం అంతా కూడా ఒకటే కోరుతున్నా, ఓటు మీ హక్కు, ఓటు మీ జీవితాన్ని మారుస్తుంది, అదే మార్గం మీ భవిష్యత్తును మారుస్తుంది. మీ పిల్లలే కాకుండా మీ భావి తరాల పిల్లలకు కూడా పునాదులు ఇస్తుంది. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటు వేసుకోవాలి, ఓటు వేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదేది శుభ్రపాలన ఉంటుందో ఆ శుభ్రపాలనకు నాంది పలకాల్సింది మరొక్కసారి కోరుకుంటూ, మరొక్కసారి అందరి విజ్ఞప్తి చేస్తున్నా, అశ్రద్ధ చేయొద్దండి. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క బాధ్యత ఎక్కడో అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, లేదంటే బాంబే నుంచి, వివిధ నగరాల నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, అనేక నగరాల నుంచి వాళ్లే డబ్బులు ఖర్చు పెట్టుకుని అభ్యర్థులు తెలియకపోయినా ఒక పార్టీ విధానాలతో వాళ్ళు ముందుకొచ్చే పరిస్థితికి వచ్చారు. కొంతమంది అయితే పేదవాళ్ళు, కూరగాయలు వ్యాపారం చేసుకునే వాళ్ళు, ఇక్కడ లేకుండా ఎక్కడో ఉంటే సొంత ఖర్చులు పెట్టుకుని, క్యారియర్ పెట్టుకుని నేరుగా వచ్చి వాళ్ళ గ్రామంలో ఓటేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నా జీవితంలో ఎప్పుడు చూడలా.